శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే తారీఖు మే వరకు కూడా అంటే 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ధనురాశి వాళ్ళకి ఈ వారం నుంచి బాగుంటుందండి, అంటే ఈ నెల మొత్తం కూడా బాగానే ఉంటుంది. 1 మే నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి ఆరో భావంలో ఉండడం మంచిదే. 3, 6, 8, 12 స్థానాలు, ముఖ్యంగా ఇప్పుడు 6, 8, 12 స్థానాల్లోనే శుభులు యోగిస్తారు. మంచి చేస్తారు, చెడు చేయరు, మంచి చేస్తారు. చూడండి, ఫైనాన్షియల్గా మీకేమీ ఇబ్బంది పడరు, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీకు రావాల్సిన సంపద ఎంత ఉందో అంత వచ్చి తీరుతుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముందర ముఖ్యంగా విద్యలో బాగా రాణిస్తారు. గురుదృష్టి ద్వితీయ భావం అంటే విద్యలో రాణిస్తారు. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు, అద్భుతం. అలాగే సాహిత్య రంగం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గాయని గాయకులకి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు వాళ్ళంతటా వాడి అవకాశాలు వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. మీ రాశి వారికి ఖచ్చితంగా బాగుంటారు. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళందరూ కూడా మంచి యోగం. ముఖ్యంగా ఒక్క పాయింట్ చెప్పాలండి, ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఫుడ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళండి, ఏ ప్రదేశాల్లో ఉన్నా సరే మిమ్మల్ని పిలిచి ఫుడ్ పెట్టి ఆదరిస్తారు. లేదా మీ అంతా మీరే మీకు ఫుడ్ వస్తుంది. ఫుడ్ అంటే అన్నమే కాదండి, ఏ కడుపు నిండా ఏదైనా పర్లేదు. శని కూడా అద్భుతంగా ఉన్నాడు, 3వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు యోగాన్ని కలిగించేటట్టు చేస్తుంటాడు. ఏమి భయపడే అవసరం లేదు, అద్భుతంగా ఉంటుంది. పైగా మీరు కొంతమంది, మీలో చాలామందికి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంతమందికి వార్తా సేకరణ అంటారు సారా, వార్తలు సేకరించడం. వాళ్ళకి వార్తలు అంటే న్యూస్ గ్యాదరింగ్, వాళ్ళ ప్రతిభ బాగా టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారండి, గుర్తింపు దొరుకుతుంది. అంటే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వీటందరికీ అనమాట బాగా డెవలప్మెంట్స్ అంటారు. రీడర్స్ అంటారు సారా వాళ్ళకి. పైగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటుంటారు శని ప్రభావం వలన. 4వ భావంలో కుజుడు, బుధుడితో కలిసినటువంటి రాహువు. కడేమో అంటే కోణాధిపతితో కేంద్ర కోణాధిపతితో కలిసి కేంద్రంలో ఉన్నారు. అలాగే 4వ భావంలో రాహున్నాడు. 4వ భావంలో రాహు ఉంటే ఖచ్చితంగా విదేశ పర్యటన చేస్తారు, కొద్ది ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అక్కడ బుధ రాహువుల వలన మీకు అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, హార్డ్ మెటీరియల్ కంప్యూటర్ హార్డ్ మెటీరియల్స్ వ్యవహారాలు వాళ్ళకి బాగుంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. కుజబుధుల వలన స్పోర్ట్స్ రంగంలో కూడా బాగుంటుంది. ముఖ్యంగా కుజుడు వలన మీరు ల్యాండ్స్ కొనుక్కోవడము, ఇల్లు ఉంటాయి సరే అవి కొనుక్కోవడము, లేదా గృహప్రవేశం చేసేసుకోవడము, కొనుక్కుని గృహప్రవేశాలు, అలాగే కొంతమంది కన్స్ట్రక్షన్ చేయించుకోవడాలు, లేకపోతే అపార్ట్మెంట్స్లు అంటే ఒక గృహ సంబంధమైన వ్యవహారాలన్నీ బాగుంటాయి. అలాగే కొంతమందికి వ్యవసాయదారులు అంటారు సారా, రైతులు, వాళ్ళకి పంటలు కూడా చాలా బాగా పండుతాయండి, నష్టం రాదు, చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో శుక్రుడితో కలిసిన, రవితో కలిసిన బుధుడు, ఇది బాగుందండి. కేంద్రంలో అంటే కేంద్రాధిపత్యం వచ్చిన వాడు కోణంలో ఉన్నాడు. రవి బుధులు పంచమ స్థానం ఉన్నారంటే బుధాదిత్యం, బుధాదిత్యం కాదు కానీ బుధుడు రవి కలిసిన బుధులు డాక్టర్స్ కదా, ఆ వృత్తి డాక్టర్స్ సంబంధించిన వ్యవహారం అది మేషరాశి. సో డాక్టర్స్గా ఉన్న వాళ్ళకి కుజుబుధులు కాంబినేషన్గా ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్లో సక్సెస్ ఉండేటట్టుగా చేస్తాడు రవిబుధులు. ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారండి వాళ్ళు. అలాగే మ్యాథమెటిషియన్స్గా, శాస్త్రవేత్తలుగా అంటే గణిత శాస్త్రజ్ఞులు, ఆస్ట్రాలజర్స్గా, ఆస్ట్రాలజీ బాగా చెప్తుంటారు కదా మీరు, వాళ్ళగా వాళ్ళకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటారు వాళ్ళకి ఆ రంగంలో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. పుత్ర పుత్రిక సంతాన యోగం ఉంటుంది. పుత్రిక సంతాన యోగము ఉండడానికి అవకాశాలు ఎక్కువ. బుధచంద్రులు పంచమస్థానంలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు సినిమా రంగంలో ఉంటారు. బుధ శుక్రులు మేషరాశిలో ఉన్నారంటే ల్యాండ్స్ కొనుక్కుంటారు, భూయోగం ఉంటుంది, తర్వాత గృహయోగం ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సినిమా రంగ పరిచయం ఉంటుంది, దాంట్లో మీరు డెవలప్ అవుతారు. సినిమా రంగం అంటే కళారంగం అండి, అది ఏదైనా అవ్వచ్చు, సాహిత్యము, సంగీతం, నృత్యము, డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డ్యాన్సులు అంటే నృత్యం అనుకోండి. ఈ కాంబినేషన్స్ అన్నీ కళారంగంలో ప్రతిభ ఉంటుంది. అలాగే అంతేకాకుండా అంటే మీకు జనాల యొక్క శుక్రుడు కూడా చూస్తాడు పంచమస్థానాన్ని, పుత్రిక సంతాన యోగం ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా
కొంతమంది మీరు చాలామందికి ఎలక్షన్స్లో ఉన్నారనుకోండి, మంత్రి పదవులు దక్కడానికి, మంత్ర సిద్ధులు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందరం ఎలక్షన్స్లో గెలిచిపోతామని కాదని, గెలుస్తామని కాదు, బట్ అంటే వాళ్ళకి ప్రభావం బాగా ఉంటుంది. అంతేకాకుండా రౌద్ర కాంబినేషన్ వల్ల స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారు. ఇంకా చెప్పాలంటే స్టాక్ అండ్ షేర్స్, షేర్ మార్కెట్లో కూడా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ అధికంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే శని దృష్టి కూడా పంచమస్థానం చూడడం వలన లాసులు కూడా అధికంగా ఉండడానికే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆచితూచి మీరు చేయవలసి వస్తుంది. ఆరో భవంలో గురుడు, ఆరో భవంలో రవి, ఆరో భవంలో శుక్రుడు. ఇక్కడ ఏమో చెప్పాలంటే కోయంద్రాధిపత్య గురుడు ఆరో భవంలో యోగిస్తాడండి. ఆరో భవంలో సహజంగా గురుడు ఉంటేనే, రవి ఉంటేనే యోగించేస్తాడు. ఆరో భావాధిపతి ఆరో భావంలో మీ మంచివాడు కాబోయే యోగిస్తాడు, యోగించాలి కూడా. ఎందుకని ఆరో భావాది ఆరో భావాలు ఉంటే ఏమవుతుందంటే హర్షయోగాన్ని ఇస్తాడు, యోగాన్ని ఇస్తాడు, యోగప్రదంగా ఉంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసిన మీరు మీ విద్యారీత్యా ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా దాంట్లో సఫలీకృతం అవుతారు. సపోజ్ రాజకీయ రంగం అనుకుందాం, రాజకీయ రంగంలో 15 ఏప్రిల్ నుంచి అలాగే 15 మే నుంచి 15 మే నుంచి 20 మే నుంచి కూడా రవి శుక్రులు వృషభరాశిలోకి వస్తారు. గురుడు కూడా ఆల్రెడీ వృషభంలో ఉన్నాడు. కాబట్టి మీరు రాజకీయ రంగంలో ఉంటే పదవులు రావడమో, ఎలక్షన్స్లో గెలవడమో, అయితే జనాల్లో మమేకమైపోవడమో, ప్రజాదరణ ఎక్కువ ఉండడమో, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు లేకపోలేదు, ఉన్నాయి. ఆరో భవన రవి సక్సెస్ ఇస్తాడు కదండి, 15వ తారీఖు నుంచి వస్తున్నాడు కదా, కాబట్టి 13వ తారీఖునే మీకు బాగానే ఉన్నాడు. సో ఈ కాంబినేషన్స్ వల్ల మీ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవే కాదండి, మీరు ఎగ్జామ్స్లో వెళ్తారు, ఫారిన్ కంట్రీస్కి అప్లై చేస్తూ ఉంటారు, మీరు గ్రూప్స్ రాస్తూ ఉంటారు, అదే మేము ఎంఎస్ కోసం ఫారిన్ వెళ్తూ ఉంటారు, ఇవన్నీ స్టాంపింగ్ అవ్వడం, ఇవన్నీ మంచి కాలేజెస్ సీట్ అవ్వడం, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సప్తమాధిపతి బుద్ధుడు కూడా మీకు యోగంగానే ఉన్నాడు, కోణంలో ఉన్న కేంద్ర కోణంలో పంచమస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, మీ భార్యాభర్తల అనురాగం అద్భుతంగా ఉంటుంది, అనేక రకాలుగా మీకు యోగం కలగడానికి, అదృష్టం పడడానికే అవకాశము ఎక్కువ ఉంది. మీ రాశి వాళ్ళకి అంటే ధనుర్రాశి వాళ్ళకి భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు కదా, తప్పు. శని చూడడం అనేది ఎంత గొప్ప అదృష్టం, తండ్రి గారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే శని చూసినా భాగ్యస్థానం, భాగ్యాధిపతి బాగున్నాడు కదా, ఆరో భవన ఉన్నాడు కాబట్టి, మీరు భాగ్యస్థానం బాగుంది కాబట్టి, గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, గురువుగారు సందర్శించడాలు, పీఠాధిపతిని సందర్శించడాలు, తీర్థయాత్రలు వంటి చేయడాలు, శని కారక శని కూడా చూస్తున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కానీ బ్రహ్మాండంగా వెళ్తారు. అలాగే సపోజ్ సరయు నది స్నానాలు, శ్రీరామచంద్ర అయోధ్య దర్శన భాగ్యాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, శివుడికి కలిగే భాగ్యం కలిగిస్తాడు శనీశ్వరుడు కూడా, శనీశ్వరుడు. అలాగే మనకి మీకు చాలామందికి నర్మదా నది స్నాన అవకాశాలు కూడా రాబోతున్నాయి, చేస్తారు, ఎందుకంటే పుణ్యప్రదం కూడా, పైగా పుష్కర స్నానాలు. సో ఇవన్నీ కూడా మీకు నర్మదా స్నానాలు కూడా అవకాశం ఉంది. నర్మదా స్నానాలు చేయడం వలన యమదండం నుంచి తప్పుకుంటారు, అంటే యమదండం ఉండదు, 100 సంవత్సరాల తర్వాత మీ మంచి లోకాలకు వెళ్తారని అర్థమవుతుందండి. సో ఈ విధంగా భాగ్యస్థానం చాలా బాగుంది. పైగా మీరు చేసిన వృత్తి వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురవుతాయి, ఫైనల్గా సక్సెస్ అవుతారు. చేతు దశమంలో ఉండము, దశమస్థానానికి గురుదృష్టి ఉండడం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాలు లేని వాళ్ళకి మీ జాతకాలు రీతి చూసుకోండి, ఉద్యోగ అవకాశాలు వచ్చి తీరుతాయి, ఖచ్చితంగా ఉంటాయి, అంత డౌటే లేదు. ఉద్యోగాలు బాగా ఉంటాయి, ఉద్యోగాల్లో డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలో కానీ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్గా కానీ, మ్యాథమెటిషియన్స్గా కానీ, గురు సంబంధ కార్యకర్తలు వాటిలో బాగా డెవలప్ అవుతారు. ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లోనూ, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా వాళ్ళు, అలాగే విద్యా సంస్థల వాళ్ళు తర్వాత ఈ కొంతమంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ అంటాం సార్, వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా, అంటే మీరు ఏ ఉద్యోగ స్థాయిలో ఉన్నా ఆ ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్ అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు శని 12వ భావం చూసేవాడు, అధికమైన ఖర్చులు ఇచ్చేవాడు, కానీ గురుదృష్టి ఉండడం వల్ల సన్మానాలు జరుగుతాయి. మంచి మంచి వాటికి మాత్రమే మీరు ధనం ఖర్చు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఖర్చు చేస్తారు కూడా. అందుకని 12వ భావానికి గురుడు ఉన్నాడు, గురుదృష్టి ఉందంటే మీరు మీకు సన్మానాలు జరగడము, విదేశ పర్యటన చేయడం జరగడము, అక్కడ అవకాశాలు బాగా ఉండడము అంత బాగుందండి. మీకు 10వ భావం ఉన్నంత అదృష్టము ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమండి. మీరు ఉద్యోగాలు లేవురా బాబు అనుకోకర్లా, ఉద్యోగం మానేసినా సరే ఉద్యోగం వస్తుంది మీకు. అటువంటి జాబు గ్యారంటీ అనేది గురుడు ఇస్తాడు మీకు, గురుకేతువులే ఇస్తారు. అందుకనే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకునే వాళ్ళకి తిరుగుండదు అంటారు కదా, అది అలాగా మీకు 12వ భావాధిపతి కూడా బాగున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే మీకు అద్భుతం ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీరు
పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు. సిక్స్త్ హౌస్లో ఆడు, సిక్స్త్ హౌస్లో ఉన్నాడు కదా, అమ్మవారిని పూజించడం, అలాగే సూర్యారాధన కూడా చేసుకోవడం వలన, గాయత్రి మంత్రం చేయడం వలన, గాయత్రి మంత్రం రోజుకు 100 సార్లు పేదలకి సేవ చేయడం వలన, పేదలకు కానీ వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ అనాథశరణాలయాలు కానీ వృద్ధాశ్రమాలు అంటాం కదా మనకి, వాళ్ళకి సేవ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా, ఇప్పుడు మేలలో కూడా వైశాఖ మాసం కూడా వస్తుంది, వైశాఖ మాసంలో దాన ఫలితం అంతా ఇంత కాదు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో ఇవ్వాల్సిన దానాలు జలదానం, ఎవరైతే జలదానం చేస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ముందు తరాల వాళ్ళు, తర్వాత తరాల వాళ్ళు కూడా మన్య పుణ్యలోకాలకు వెళ్తారు అని శాస్త్రం. అందుకనే జలదానము, అన్నదానము, అన్నదానానికి మించిన దానం ఏముందండి, అన్నదానము. అలాగే వస్త్రదానం, వస్త్రాలు, అలాగే చెప్పులు, గొడుగులు, చెప్పులు, గొడుగులు, వస్త్రం, ఈ మూడు మర్చిపోకూడదండి. ఎందుకంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బంది కలుగుతుంటాయి. వస్త్రం ఇవ్వడం వలన వాళ్ళకి బాగుంటుంది, కాళ్ళు కాలుకొని, చెప్పులు, గొడుగు, ఎండ తగలకొని, అవన్నీ ఉంటాయనుకోండి. సరే, ఈ దానం ఇవ్వడం వలన అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఈ వైశాఖ మాసంలో మామిడిపళ్ళ సీజన్ కదా, మంచి మంచి బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, వేద పండితుడికి దానం ఇవ్వడం, దేవుడి దగ్గర పెట్టి పూజించండి, ఆ దేవుడికి సమర్పించడం, ఎంత అదృష్టం అండి. ఆ సంవత్సరం మొత్తం కూడా మంచి మామిడిపళ్ళు బ్రహ్మాండంగా తింటారు మీరు. అటువంటి దానాలు చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. సో మీ అందరికీ కూడా, అంటే మీ ధనరాశి వాళ్ళందరూ కూడా ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని, అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండాలని, ఎక్కువగా భార్యాభర్తలు పిల్లలతో ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.